వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మరో జాతీయ రహదారి ఏర్పాటు చేస్తున్నట్టు గెజెట్ విడుదల. సహకార సంఘాల బలోపేతంపై లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న శాసనసభ్యులు సింకే రవిశంకర్. పోలీసు అధికారుల నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా కేంద్రంలో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం సంఘం డీసీసీబీ మహాజన సభలో కొండూరి రవీంద్రరావు. అగ్రహారం వద్ద గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ సత్యప్రసాద్. కోనరావుపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేసిన ట్రాక్టర్ల యజమానులు. కోనరావుపేట మండల కేంద్రంలో ట్రాక్టర్ల యజమానులు శనివారం నుంచిన తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. 3 రోజుల కిందట స్థానికంగా నిర్మిస్తున్న సాయిబాబా ఆలయం కోసం మట్టిని తరలిస్తున్న 7 ట్రాక్టర్లతో పాటు జేసీబీ స్థానిక తహసీల్దార్ సీజ్ చేసి కేసు నమోదు చేయడంపై యజమానులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఎంఆర్ఓ నరేందర్ వివరణ ఇస్తూ అటవీ శాఖ భూముల నుండి అక్రమంగా మట్టిని తప్పడం వల్లనే కేసు నమోదు చేసినట్లు వివరించారు. కరెక్ట్, మాకు 300 కట్టమంటాడా, 200 కట్టమంటాడా, 100 కట్టమంటాడా, 50 రూపాయలు కూడా ఏడ తెచ్చుకోమంటో చెప్పాలి మాకు. ముప్పై ఏళ్ళు లేదా తీసుకుని 30 ఏళ్ళ నేనే కబ్జా చేసుకుంటాను. 5 ఎకరాల పట్టాలి నా భార్య పోయిన 2 ఎకరాలు, నా పోయిన 3 ఎకరాలు. తాతారే వచ్చి పోసుకొని గంతే అటు గురికే వచ్చారు. ఆర్డీఓ సారు లేటర్ ఇచ్చారు, మొత్తం బండి తీసుకొని రమ్మన్నాడు. అని నీకు బొక్కు ఉన్నదా అన్నాడు. ఉన్నదన్న, నువ్వు సాగు చేసుకుంటున్న భూమే కదా. ఎన్నేళ్ల నుంచి వచ్చింది? 30 ఏళ్ళే. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుండి ఈ పోస్టాఫీసుల ద్వారా ఆర్జిత సేవలు, సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ సత్యకృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, కొండగట్టు, కొమరవెల్లి, బల్గంపేట, ఉజ్జయిని, మహంకాళి ఆలయాలతో పాటు పలు దేవస్థానాలకు సంబంధించిన సేవలను, ప్రసాదాలను తపాలా కార్యాలయాల ద్వారా పొందే వీలు కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో మరో జాతీయ రహదారి ఏర్పాటు చేస్తూ శనివారం రోజున గెజెట్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ ప్రకారం నూతన జాతీయ రహదారి సంఖ్య 765DG కేటాయిస్తూ మెదక్ ఎల్కతుర్తి మధ్య 133 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించారు. కాగా దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి వల్లనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రాంతంలో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల సముదాయ కేంద్రం నుండి ఈ జాతీయ రహదారి వెళ్లడం వల్ల కొత్తగా పరిశ్రమల ఏర్పాటు కోసం ఉత్పత్తి అయిన సామాగ్రి తరలింపు అనువుగా ఉండే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రైవేటు కళాశాలలో వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి రాస్తా రోకోతో లెక్చరర్లు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును, లెక్చరర్ల జీవితాలను ప్రభుత్వం పణంగా పెట్టిందని, కోవిడ్ నిబంధనలతో వెంటనే కళాశాలను ప్రారంభించి తమను ఆదుకోవాలని, నిరుద్యోగులకు భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా గంటకు పైగా రాస్తా రోకో చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రక్షణ
వేములవాడ మండలంలోని అగ్రహారం వద్ద గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం రోజున అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాలని, సరఫరాలో సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా పట్టణంలో ప్రతి ఇంటికి భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, చక్రపాణి కౌన్సిలర్లు గడ్డం భాస్కర్, అన్నారం శ్రీనివాస్, మిషన్ భగీరథ ఇంజనీర్ విజయకుమార్, డివిజనల్ ఇంజనీర్ శ్రీకాంత్, వరుణ్, వెంకటేష్ సిబ్బంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య వేదిక సంఘం ఎన్నికలు శనివారం రోజున జరిగాయి. మండల కేంద్రంలో జరిగిన విశ్వకర్మ ఐక్య వేదిక ఎన్నికలలో భాగంగా స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి 300 మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రచారాన్ని నిర్వహించారు. కాగా పోలింగ్ అధికారులు, విశ్వకర్మ ఎంప్లాయీస్ డెవలప్మెంట్ అసోసియేషన్తో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు తుమ్మలపల్లి వెంకటేశం, నారాయణ ఏలేశ్వరం, శ్రీనివాసచారి, లక్ష్మీరాజం తదితరులు హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరుగుతున్నందున ఈరోజు మన మండలంలో ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడితే ఎక్కడికైనా పోగలము. కానీ మా నాయకులు ఒకరి మీద ఒకడు ఇది చేసుకుంటూ అది ఇడిచిపెట్టి అహంభావం అనేది ఇడిచిపెట్టి మనందరం కలిసి కట్టుకుంటే మనం వేడికైనా పోగలమని నా యొక్క మనవి. ఈ ఎలక్షన్లో మా కుల బాంధవులు అందరూ, మా రుద్రంగి వాస్తవులు అందరూ వచ్చి 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు అందరూ వచ్చి ఎలక్షన్లో పాల్గొనాలని మా యొక్క మనవి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పరిషత్ కార్యాలయంలో శనివారం రోజున జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా రికార్డులు తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా సీఈఓ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇంటి పన్ను బకాయిలను 100% వసూలు చేయాలని, కార్యదర్శులు నిబంధతతో పనిచేయాలని సూచించారు. దీనితో పాటు వేసవిలో ప్రతి కూలికి ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఏపీకు సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడే బాధ్యత కూడా నిర్వహించాలని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ కార్యదర్శులు ఉన్నారు. అక్కడ సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోమని కూడా ఏపీఓను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్లో మనకు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, అదేవిధంగా వాటర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత వీలైతే షేడ్స్ ఉండేటట్టుగా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభను శనివారం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా టెస్కోప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు హాజరయ్యారు. గడిచిన 16 సంవత్సరాలలో సొసైటీలో 1.46 కోట్ల ఆదాయం ఉండేదని, ప్రస్తుతం 13 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. వీటితో పాటు సహకార సంఘాల సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, ధాన్యం కొనుగోలు చేసి కూడా రికార్డులు సృష్టించినట్లు తెలిపారు. గృహ నిర్మాణాలు, విద్యా బంగారు ఆభరణాలపై, కార్పొరేషన్లో దీర్ఘకాలిక రుణాలు మొదలైన వాటిలో అత్యుత్తమైన సేవలందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాములు గౌడ్, డైరెక్టర్లు రాజు, వీర్ తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలు కూడా ఉన్నాయి. విద్యా రుణాలు ఇచ్చినాం, గృహ రుణాలు ఇచ్చినాం, బంగారు ఆభరణ పైన ఆభరణాలపైన రుణాలు ఇచ్చినాం, కార్పొరేషన్ లోన్లు ఇచ్చినాం, గవర్నమెంట్ స్పాన్సర్డ్ లోన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఈ సంఘాల ద్వారా, 2 సంఘాల ద్వారా, బ్యాంక్ ద్వారా అందించడం. పోలీసు అధికారుల కేసుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. పోలీసు అధికారుల నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
కేసులను అన్నిటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని, పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి న్యాయాధికారుల సూచనలను పాటిస్తూ బాధ్యతగా పరిరక్షించడానికి కృషి చేయాలని కోరారు. దీంతోపాటు ఈ చలాన్ ద్వారా రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించిన వారిపై జరిమానా విధించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గత నెలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అవార్డును ఎస్పీ అందించారు. సమావేశంలో డీఎస్పీ చంద్రకాంత్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటేష్, బన్సిలాల్, శ్రీలత, రవికుమార్లు, ఆ రైలు రజనీకాంత్, కుమారస్వామి ఎస్ఐలు పాల్గొన్నారు. సహకార సంఘాల బలోపేతమై లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. శనివారం రోజున నిర్వహించిన గంగాధర సింగిల్ విండో సర్వసభ్య సమావేశానికి శాసనసభ్యులు రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, వీటి ద్వారా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంలోని విధానాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు బీమా మిషన్, భగీరథ మిషన్, కాక పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రైతుల శ్రేయస్సే, రైతును రాజుగా చూడాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నాడు కనుక, ఆయన సొంతగా రైతుగా ఉన్నాడు కనుక, ఆయన సైతంగా రైతు బిడ్డ కనుక, అంతేకాదు ఆయన కూడా సహకార సంఘం చైర్మన్గా చేసిండు కనుక, దీనిలో రైతులకు ఉన్నటువంటి బాధలు ఆయనకు తెలుసు పూర్తిగా. సీఎం కేసీఆర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి వేతనం ఇస్తామని ప్రకటించడంతో బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎంపీపీ వేణుగోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి వేతనం ఇస్తామని ప్రకటించడంతో కార్యదర్శులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారని తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ కార్యదర్శులు ఉన్నారు. ఇచ్చిన సందర్భంగా మేమందరం ఆనందంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో ఇదే విధంగా మా పనితనాన్ని ఇంకా కొనసాగించి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు బోయినపల్లి మండల పరిషత్ ఆఫీసులో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వారికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తెలపడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధించే దిశగా ముఖ్యమంత్రి గారికి అన్నదాన వెన్నుదంటేగా ఉంటామని చెప్పి వారు ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ. రోడ్డు మరమ్మతులు చేయించిన రుద్రంగి ఎస్ఐ. రుద్రంగి వేములవాడ రహదారిపై ఇటీవలే నాగారం చెరువు కాలువపై నిర్మించిన బ్రిడ్జి సిమెంట్ కాంక్రీట్ కొట్టుకుపోయి ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారిందని ఎలాటి న్యూస్లో వచ్చిన వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం వార్తకు స్పందించిన రుద్రంగి ఎస్ఐ బొజ్జ మహేష్ శుక్రవారం నాడు రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాలను నివారించేందుకే మరమ్మతులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పాషా, సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ద్వారా, స్థానికుల ద్వారా ఆ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళి నిన్న స్థానికుల సహాయంతో అక్కడ మరమ్మతులు చేపట్టడం. కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ అస్విస్ గుప్తా తన కుటుంబ సమేతంగా వచ్చి రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.